తిరుమల కొండపై ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. తిరుమలలో పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు త్వరలోనే భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను నడిపేందుకు సిద్ధమవుతుంది టిటిడి. ఏపీ ప్రభుత్వం ఈ విషయాన్ని రవాణా సమాచార శాఖ మంత్రి పెర్ని నాని తిరుమలలో ప్రకటించారు. తిరుమలలో రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతుంది. ఇంధన వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించేందుకు భారీగా ఎలక్ట్రిక్ వాహనాలను ఘాట్ రోడ్లతో పాటు తిరుమలలో నడిపేందుకు సిద్ధమవుతుంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో 200 దాకా ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఏపీ రవాణా సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పెర్ని నాని ప్రకటించారు. ఈ రోజు తిరుమల శ్రీవారి దర్శించుకున్న ఆయన అనంతరం ఈ ప్రకటన చేశారు. మంత్రికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వాహన మండపం ఎదుట మచిలీపట్నం మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ విరాళంగా ఇచ్చిన 6,22,000 కెపాసిటీ గల ఎలక్ట్రిక్ వాహనాన్ని శ్రీవారి సేవకు అందజేశారు. మంత్రి పెర్ని నాని వాహన రిజిస్ట్రేషన్ పత్రాలను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పెర్ని నాని టీటీడీ చైర్మన్ సాల్వతో సత్కరించి ప్రసాదాలను అందించారు. అనంతరం తిరుమలలో ఎలక్ట్రిక్ వాహనాలను నడపడంపై టీటీడీ చైర్మన్తో చర్చించారు పెర్ని నాని. సార్ రైట్ తీసుకోబా రాగురు. టాటా వెహికల్ డీలర్ అయినటువంటి ఎక్స్ఎంపి బాడిగ రామకృష్ణ గారు ఈ టాటా ఇంట్రా అనే చిన్న గూడ్స్ వెహికల్ని వాళ్ళ మొదటి ఇంట్రా అనే కొత్త బ్రాండ్తో వచ్చినటువంటి ఫస్ట్ వెహికల్ని స్వామివారి సేవ కోసం వారి తీసుకొచ్చి అప్పచెప్పడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా చైర్మన్ గారికి స్వామివారి సేవ కోసం వెహికల్ని ఆ బాధ్యతని జాస్పర్ ఇండస్ట్రీస్ టాటా డీలర్స్ వారు ఆ బాధ్యతను నాకు అప్పచెప్పినందుకు వారికి కూడా థ్యాంక్స్ చెప్తా. అట్లాగే దేవుని సేవ కోసం వారు ఇచ్చినటువంటి ఈ చిన్న అంటే 2 టన్స్ లోడ్ కెపాసిటీతో దాన్ని గూడ్స్ క్యారియర్ అది చైర్మన్ గారు వారు వచ్చినప్పుడు కూడా ఈ పొల్యూషన్ తగ్గటానికి స్వామివారికి టాటాలో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటే కూడా చైర్మన్ గారు దేవుడి సేవకు ఇవ్వమని చెప్పని కూడా వారు అడిగారు. తప్పకుండా వారు త్వరలోనే స్వామివారికి ఇస్తామని చెప్పి చెప్పారు. అంటే త్వరలో చైర్మన్ గారు ఆలోచన కూడా అలాగే ఏంటంటే తిరుపతికి వచ్చేటువంటి తిరుపతి అంటే టీటీడీ కానీ ప్రభుత్వం కానీ వాడేటువంటి వెహికల్స్ అన్నీ కూడా పొల్యూషన్ ఫ్రీ మెల్లగా ఇంట్రడ్యూస్ చేయాలి, మెల్లగా తిరుపతి అంతా కూడా పొల్యూషన్ ఫ్రీగా ఉండాలనేది చైర్మన్ గారు ఆలోచన. ఆ మేరకు ఆయన ఆ వెహికల్ని కోరారు. అలాగే ప్రభుత్వాన్ని కూడా చైర్మన్ గారు కూడా సీఎం గారిని అడిగారు, మాకు టీటీడీ ఆర్టీసీ అంతా డీజిల్ వెహికల్స్ పొల్యూషన్ ఉంది, నంబర్ ఆఫ్ ట్రిప్స్ తిరుగుతున్నాయి, దగ్గర దగ్గర 450 బస్సులు ప్లై అవుతున్నాయి టీటీడీ సేవలో, దగ్గర దగ్గర 100,000 మందిని రోజు తీసుకొస్తుంది, ఇంత పొల్యూషన్ తగ్గిస్తాకి సీఎం గారిని కూడా చైర్మన్ గారు కోరారు, ఎలక్ట్రిక్ వెహికల్స్ మాకు తిరుపతికి తిరుమలకి ప్రవేశపెట్టమని. తొందరలోనే వారు 300 అడిగారు, మరి సీఎం గారు సుమారుగా ఆ దగ్గర దగ్గరలోకి ఎంతో కొంత 150 నుంచి 200 వరకు బస్సులు ఇవ్వచ్చని మేము కూడా ఆశిస్తున్నాం. తొందరలోనే చైర్మన్ గారి కోరిక మేరకు ప్రభుత్వం కూడా ఆర్టీసీలో ఎలక్ట్రిక్ వెహికల్స్ని తిరుమలలో ప్రవేశపెట్టాకి నిర్ణయం తీసుకుని సీఎం గారు చెప్పారు. సీఎం గారు ఆదేశించారు, చైర్మన్ గారు రిక్వెస్ట్ని ఆనర్ చేస్తూ. అట్లాగే ఇతో అధికంగా వారి వెహికల్ని స్వామివారి సేవకి ఇచ్చినందుకు జాస్పర్ ఇండస్ట్రీస్ వారికి టీటీడీ తరఫున
స్వామివారి తరఫున వారికి థ్యాంక్స్ చెప్తూ అట్లాగే స్వామివారి ఆశీస్సులు వారికి మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను.